రాఘవ లారెన్స్ స్టార్ కొరియోగ్రాఫర్గా, హీరోగా, డైరెక్టర్గా తనకంటూ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సేవా గుణంలో లారెన్స్ది ఎంత పెద్ద మనసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద ప్రజలకు తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు. ఇక తన అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతారు. అయితే ఈసారి తన ఫ్యాన్స్ కోసం ఏ హీరో కూడా తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ డెసిషన్ ఏంటో తెలుసుకుందాం. తనను కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆవేదన చెందారు రాఘవ లారెన్స్. ఈ ఘటనతో కీలక నిర్ణయం తీసుకున్నారు లారెన్స్. తనను కలిసేందుకు అభిమానులు ఎవరూ రావద్దని, తానే స్వయంగా వస్తాను అంటూ చెప్పారు. గత సంవత్సరం చెన్నైలో నిర్వహించిన సెల్ఫీ కార్యక్రమానికి వచ్చిన ఓ ఫ్యాన్ తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో తీవ్ర కలత చెందిన లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాన్స్ ఎవరో తనను కలవడానికి రావద్దని, నేనే మీ ఇంటికి వస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫ్యాన్స్ అందరికీ హాయ్. గతేడాది చెన్నైలో ఫ్యాన్స్ మీట్లో జరిగిన సంఘటన ఎంతగానో బాధకు గురి చేసింది. దీంతో ఒక డెసిషన్ తీసుకున్నాను, నా ఫ్యాన్స్ ఎవరు కూడా నా కోసం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, ఇక నుంచి మీ దగ్గరికి నేనే వస్తాను అంటూ ట్వీట్ చేశారు. మీ పట్టణంలో ఫోటోషూట్ ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 25 నుంచి ఈ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేపు విల్లుపురంలో లక్ష్మీమహల్ వద్ద కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. దీంతో అభిమానుల పట్ల లారెన్స్కు ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ప్రశంసలు గుర్తిస్తున్నారు. మీది ఎంత గొప్ప మనసు, బహుశా ఇలాంటి నిర్ణయాలు ఏ హీరో కూడా తీసుకోలేడేమో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి ఫ్యాన్స్ కోసం లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.